హాయ్ అండి, నేను మీ రేవతి. ఆహా ఏమి రుచి వంటకాలకు స్వాగతం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేయండి. ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ అనేది చూసేయండి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు నేర్చుకోబోయే రెసిపీ ఏంటంటే టమాటా ఎగ్ కర్రీ. ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగాను అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎంతో హెమ్మీగాను ఉంటుంది. ఇప్పుడు దానికి కావాల్సిన ఏంటో చూసే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలా చూసారు కదా, నేను ఇక్కడ ఎగ్స్ అనేవి 5 తీసుకున్నాను. ఆనియన్స్ అనేవి ఇలా మీడియం సైజ్ 2 తీసుకుని ఇలా చోప్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ, ఇవన్నీ కూడా టమాటా, ఇవన్నీ కూడా చోప్ చేసుకుని కొత్తిమీర, కరివేపాకు ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ అనేవి బీట్ చేసి ఈ విధంగా తీసుకోండి. 5 ఎగ్స్ కూడా ఈ విధంగా తీసుకొని ఈ ఎగ్స్ అన్నీ కూడా బాగా కూడా ఈ విధంగా స్టిర్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోండి. బాగా కూడా బీట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది ఇలా కూడా బాగా కూడా కలుపుకుంటూ ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకోండి ఒక 2 మినిట్స్ అనేది ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది హీట్ అవనివ్వండి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అందులో పక్కనే పెట్టుకున్న ఈ ఎగ్ అనేది పోర్ అనేది వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మొత్తం కూడా టోటల్గా మొత్తం వేసి ఈ విధంగా మీరు ఒక గరిటెతో ఈ విధంగా స్టిర్ చేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా ఒక కంటిన్యూస్గా కూడా స్టిర్ అనేది చేసుకోండి. కింద నడువు పట్టకుండా ఈ విధంగా స్టిర్ చేసుకోండి ఒక 2 మినిట్స్. చూసారు కదా, ఈ విధంగా స్టిర్ చేసుకోండి. ఇంకొక 1 మినిట్ స్టిర్ చేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మనం స్టిర్ చేసుకోవాలి. అప్పుడే టేస్టీగా వస్తుంది ఎగ్ టమాటో కర్రీ అనేది. ఈ విధంగా స్టిర్ చేసుకొని చూసారు కదా, ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా స్టిర్ బాగా చేసుకోవాలి. ఇలా చేయండి, డిఫరెంట్గా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇందులోకే అదే కడాయిలోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకొని, మస్టర్డ్స్ అనేవి యాడ్ చేసుకొని, జీలకర్ర అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కూడా ఫ్రై చేసుకోండి. అందులోకే ఉల్లిపాయలు అనేవి వేసుకోండి, పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేసుకోండి. పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా కూడా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా కూడా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసి బాగా కూడా ఫ్రై చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని చూసారు కదా, ఈ విధంగా కూడా ఆనియన్స్ అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ చేంజ్ అవ్వాలి. అందులోకి మనం పక్కనే పెట్టుకుని టమాటాలు అనేవి యాడ్ చేసుకోండి. ఇలా టమాటాలు యాడ్ చేసి ఈ విధంగా బాగా కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించే విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత బాగా సాఫ్ట్గా కుక్ అయినాయి టమాటాస్. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని బాగా కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లిటిల్ బిట్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. చూసారు కదా, ఈ విధంగా కూడా మనకి యాడ్ చేసుకొని ఇందులోకి మనం ధనియాల పౌడర్ అనేది 1/2 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కూడా మిక్స్ చేసుకోండి. దగ్గరగా మనం గ్రేవీ అనేది దగ్గర అయిన తర్వాత వరకు కూడా కుక్ చేసుకొని చూసారు కదా, పక్కనే పెట్టుకున్న ఈ ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకుని స్టిచ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కూడా మొత్తం కలిపి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది ఈ ఎగ్ టమాటా కర్రీ అనేది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకొని అంతే. చూసారు కదా, విధంగా కలుపుకుంటే చూసారు కదా, లాస్ట్ అండ్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనేది కుక్ అవ్వనివ్వండి. కొత్తిమీర యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తగిలి టేస్ట్ అనేది ఇంకా హెమ్మీగా ఉంటుంది. ఈ ఎగ్ టమాటో కర్రీ అనేది ఈ విధంగా ఓసారి ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మరి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ట్రై చేసి ఓసారి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టపడి తింటారు. ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి, ఓసారి ఈ విధంగా ట్రై చేసేయండి. అంతే, ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెమ్మీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఎగ్ టమాటో కర్రీ అనేది రెడీ. ఈ విధంగా చూసారు కదా, ఇలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఓసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేయండి. అంతే, ఒక ప్లేట్లోకి
సర్వ్ చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన ఎగ్ టమాటో కర్రీ అనేది రెడీ. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మరిన్ని బెస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం వల్ల నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే అప్డేట్ అనేది వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మరిన్ని బెస్ట్ రెసిపీస్ కోసం మా ఛానల్ వెంటనే విజిట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.